అందరికీ నమస్తే. అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవాళైతే మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, స్కూల్ లేదు కదా, హాలిడే కదా. అయితే మార్నింగ్ నుంచి మైసూర్ బోండా కావాలని అడుగుతున్నారు, కానీ బయట తీసుకొస్తే ఎందుకులే అని చెప్పి నేనే చేస్తాను అని చెప్పాను. కానీ మార్నింగ్ అయితే కుదరలేదండి, పొద్దున్నే ఇవాళ పూజలు ఉంటాయి కదా, ప్రసాదాలు అవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చేస్తాను అని చెప్పాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ దీనికోసం నేను చూడండి ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను. ఆల్రెడీ ఇది ఇంట్లో ఉంది, ఇంకా బయట ఎందుకు తీసుకురావడం అని చెప్పి ఈ మైదా. ఈ మైదాలోకి చూడండి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా అండి. ఇదిగో ఈ జీలకర్ర ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఇలా నలిపి వేస్తే స్మెల్ బాగుంటుంది, డైరెక్ట్గా వేయకుండా ఇలా నలిపి వేస్తే బాగుంటుంది. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇంకొంచెం వేస్తున్నాను నేను. ఇప్పుడైతే ఇది వంట సోడా అండి, కొంచెం వంట సోడా. దీనిలోకి కొంచెం ఆయిల్, ఒక గరిట అంటే 4 స్పూన్ల ఆయిల్ కొంచెం వేడి చేసుకొని కలుపుకోవాలండి. దీనిలో కలుపుకోవడానికి మనం వాటర్ యూజ్ చేస్తాం కదా, సో వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం నీళ్ళు కూడా కాగబెట్టుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఆయిల్ కూడా పోసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ గోరువెచ్చగా అయిపోయింది, వాటర్ పోసుకుందాం. మా పెద్ద పాపకి చాలా ఇష్టము ఈ మైసూర్ బోండా అంటే. మా చిన్నది అంత ఎక్కువ తింది, కానీ పెద్దదానికి బాగా ఇష్టం. ఇది ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కడన్నా ఉండలు ఉన్నాయి అనుకోండి, ఆయిల్ టప్ టప్ అని పేలిపోతాయి, సరిగా ఉడకదు కూడా లోపల. సో మనం బాగా కలుపుకోవాలి ఇది బాగా. ఇలా అంటే ఏంటంటే మైసూర్ బోండా బాగా వస్తుంది, ఎక్కడన్నా ఉండలు ఉన్నా కూడా పోతాయి. ఇలా బాగా కలుపుకున్నాక ఇది ఒక 2 అవర్స్ నాన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 2 అవర్స్ నాన పెట్టుకున్నాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. మనం మైసూర్ బోండా కోసం 2 అవర్స్ నాన పెట్టుకోవాలి అని చెప్పాను కదా, సో ఇప్పుడైతే 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఎప్పుడైనా సరే మైసూర్ బోండాలకి మనం నార్మల్గా పిండి కలిపినట్టు కలపకూడదండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే ఎక్కడన్నా ఉండలున్నా కూడా పోతాయి. ఇదేంటంటే మా సైడ్ మైసూర్ బోండా అంత ఎక్కువ తినరండి, ఇక్కడ ఓన్లీ హైదరాబాద్లోనే ఈ మైసూర్ బోండాలు ఇటువైపే ఎక్కువ తింటారు. కానీ మా వైపు ఏంటంటే నార్మల్ ఆనియన్ బోండాలు ఉంటాయి కదా, అవైతే ఎక్కువ తింటారు తక్కువ. ఇప్పుడైతే మనం దాన్ని పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి డీప్ ఫ్రీకి సరిపడా. ఆయిల్ అయితే బాగా కాగిపోయింది, ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మైసూర్ బోండా చాలా మంది ఇలా వేస్తుంటారు కదా, అలా కాకుండా కరెక్ట్గా షేప్ రావాలంటే మన ఇలా ఇలా రావాలండి. ఇలా వేస్తే ఏంటంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనము ఆయిల్ కాగాక సిమ్లో పెట్టేసుకొని, అదే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి.
సిక్స్ పట్టేయండి. చూడండి ఈ మైసూర్ బొండా వేసేటప్పుడు ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో ఉంటే ఏంటంటే తొందరగా కాలిపోతాయి, లోపలేమో ఉడకదు. చూడండి ఇప్పుడైతే ఇవి మనం పక్కకు పెట్టుకుందాము. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు తీసేసి పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు అవి గోల్డ్ కలర్ రాగానే తీసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇంకొన్ని వేసుకొని అవి ఇవి కలుపుకొని మళ్ళీ వేద్దాము. చూడండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసుకున్నాము. సెకండ్ టైం వేయాలి మళ్ళీ ఈ చిన్న బొండ మా వయసు కోసం, నీకోసం వయసు అయిపోయింది పిండి, అంతే లేవు బోర్డు నీకోసమే ఆ చిన్న బొండ. మనం సెకండ్ టైము ఫ్రై చేసుకుందాము. ఎందుకు ఎందుకు అంటే బాగా ఫ్రై అవుతాయి, లోపల బాగా ఉడికిపోతుందని చెప్పి. పక్కన పైన గట్టెక్కి కూర్చుంటే ఇలాగే ఉంటది. నేను చిన్నగానే వేసానమ్మా, నువ్వే వచ్చి కూర్చున్నావు. అది పెట్టేసాను, మళ్ళీ ఆయిల్ పడిద్ది వదిలే. చూడండి ఇలా మనం సెకండ్ టైము మళ్ళీ ఇలా వేయించుకోవాలి. ఇలా అనుకునే దానికన్నా మనం గరిటితోనే ఇలా అంటే నాలుగు వైపులు చక్కగా కాల్తాయి. చూడండి వేసినప్పుడు ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి, లేకపోతే మళ్ళీ ఆయిల్ మొత్తం పీకేస్తుంది. అంటే గ్యాస్ పక్కన ఉంచకూడదు, ఆయిల్ పడిద్ది. ఇటు వచ్చే కట్ పెట్టి కూర్చుంటా అన్న, ఒకసారి కూర్చుంటా ఒకసారి కూర్చుంటా అక్కడ కాదు ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ పడి ఆయిల్ ఒకసారి నేను వంట చేస్తున్నా. నువ్వేమో అయితే గీతు ఏం చేసిందంటే వచ్చి కనపడుతుందని చెప్పి నా మొఖం మీద ఆయిల్ వేసింది. ఇంకో చూడు ఇక్కడ ఫేస్ మొత్తం ఆయిల్ పడేసింది కలుపుతూ. ఫేస్ మొత్తం ఆయిల్ పోసిందా? ఇంత బొబ్బులు బొబ్బులు అయిపోయాయి. నువ్వెందుకు వెళ్ళా ఆయిల్ దగ్గరికి? కాదు నేను ఫ్రై చేసుకుంటున్నా పొటాటో ఫ్రై, అదే చిప్స్ చేసుకుని తింటే వచ్చి నేను కలబెడతా నేను కలబెడతా అని చెప్పి వచ్చి కలబెట్టింది మొఖం మీద నిలబడి ఆయిల్ ఆయిల్ టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ. ఇదైతే మా వైషు కోసం అండి, చిన్న బోండా. ఇవన్నీ వద్దంట వైషుకి, ఓన్లీ చిన్న బోండా అయితే చాలంట. వైషు నీకోసం ఇది కాలిపోతుంది. ఇప్పుడైతే మేము టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. పొద్దున్నీ అడుగుతున్నారు ఈ మైసూర్ బొండా కోసం, ఇప్పుడు వాళ్ళిద్దరే టేస్ట్ చేస్తారు. వైషు ఒకసారి టేస్ట్ ఎలా ఉందో. కాలుతుంది కాలుతుందా? ఒకసారి పట్టుకో, ఇలా పట్టుకో చూపిద్దా. కాదు కాదు అలా పట్టుకో, కాలిపోతుంది కాలిపోతుంది. ప్లేట్ కాలుతుంది చూడండి, లోపలంతా బాగా కాలిపోయింది.
ఈ బోండాల అన్ని చేసి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. ఇది సాంబార్ లాగైతే ఇంకా బాగుంటది. ఇప్పుడైతే సాంబార్ లేదు, పప్పు ఉంది లేదా పల్లీ చట్నీ అయితే ఉంది. పల్లీ చట్నీతో తింటాము. తింటా ఒకసారి టేస్ట్ చూడు. చిన్న బోండా, చిన్న బోండా కాలుతుంది, ఒకసారి టేస్ట్ చూడు. గీతూ ఒకసారి టేస్ట్ చేద్దా. లోపల ఎక్కడ పిండి పిండిగా లేదండి, బాగా ఉడికాయి. ఎలా ఉంది? సూపర్. సూపరా? ఇది మార్నింగ్ అడిగిందని చెప్పి దీనికోసమే చేయడం అండి, లేకపోతే నేను అసలు ఇప్పుడు చేసేదాన్ని కాదు. సో చూడండి, అంతా ఆయిల్ పడింది. మా చిన్న పాప మీద కూడా ఆయిల్ పడింది. ఆ బాండి చిన్న చిన్నది అవ్వడం వల్ల స్పూన్తో ఇలా కలబెట్టేటప్పుడు సడన్గా ఆయిల్ అయితే పడింది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త, పిల్లలని అయితే రానివ్వకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ లో సిరిమచ్చట్లకి. బై బై. మార్నింగ్ కష్టపడి నేనే చేశానండి.